हेलो ऑल आदाम नमस्ते वेलकम टू ऑल पॉसिबल एंटरटेनमेंट चैनल चूस्तुन्नारु ऑल पॉसिबल एंटरटेनमेंट चैनल కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఓకేనా? మీకు ఈ ఛానల్లో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ 200% దొరుకుతుంది. ఏ స్టెప్ కావాలన్నా ఆ స్టెప్ డెఫినెట్లీ మీకు అందుతుంది ఇందులో. అండ్ ఛానల్ని మాత్రం కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలు, ఇంకేమొద్దు నాకు. అండ్ మీరు తమిళ చూసారుగా, హ్యాట్రిక్ పక్కా 200% రాసి పెట్టుకోండి. బోయపాటి సీని గారి డైరెక్షన్లో, అలాగే బాలయ్యబాబు గారు సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్స్, హై లెవెల్లో ఉంటాయి అందరికీ. ఎందుకంటే 2 సార్లు బాలయ్యబాబు గారిని ఒక రేంజ్కి తీసుకెళ్లాడు ఆయన. అది తగ్గిపోతుంది కొద్దిగా, ఫ్లాప్లో ఉన్నాడు బాలయ్యబాబు అనుకున్న ప్రతిసారి 2 సార్లు ఏమో సింహ ఒకసారి బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత సింహ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఏం పల్లా మళ్ళీ బాలయ్యబాబు గారికి. మళ్ళీ ఆ టైంలో లెజెండ్తో మళ్ళీ ఇంకొకసారి తీసుకెళ్ళాడు. మళ్ళీ లెజెండ్ తర్వాత అంత చెప్పుకోదగ్గ సినిమా కూడా మళ్ళీ ఏం పల్లెలేదు ఆయనకి. తీశారు సినిమాలు డిక్టేటర్ అని, లయన్ అని, రూలర్ అని, ఏదేదో సినిమాలు చేశాడు. కానీ ఆయన ఏ సినిమా కూడా ఆయన స్టామినాని మ్యాచ్ చేయలేకపోయిన సినిమాలు అవన్నీ. మళ్ళీ ఈసారి హ్యాట్రిక్ కన్ఫామ్ అనేది మనకి అర్థమైపోతుంది నేను రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తేనే. అసలు మాటలు కూడా రావట్లా, ఫ్యాన్స్కి అయితే పూనగాలే పక్క. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు. చాలామంది ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలామంది బోయపాటి సీని గారిని ఆరాధిస్తారు, ప్రేమిస్తారు. మిగతా డైరెక్టర్ని ఏమంత చూసి చూనట్టు వదిలేసినా కానీ బోయపాటి సీని గారు అంటే బాలయ్య గారి ఫ్యాన్స్కి ఏదో ఒక సపరేట్ ఆయన అంటే ఒక దైవంగా చూస్తారు. 2 సార్లు ఒక స్టార్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మంచి లెవెల్లో పెట్టిన బోయపాటి సీని గారిని ఎవరు మర్చిపోతారు? అలా బాలయ్యబాబు గారిని ఆ విధంగా చూపించే కెపాసిటీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో 20s 95 జనరేషన్స్ అయినా పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్లో బాలయ్యబాబు గారిని కట్టుగా యూజ్ చేసుకునేది ఓన్లీ బోయపాటి సీని గారే పక్కా. అది ఎలా వాడుకోవాలో తెలుసు, బోయపాటి సీని గారికి ఎలా వాడుకోవాలో తెలుసు. ఫ్యాన్స్కి ఎలాంటి స్టఫ్ వేయాలి, ఎలాంటి మీల్స్ పెట్టాలి, అండ్ బిర్యానీలో మసాలా గీసాలు అంతా ఏది గట్టిగా పెట్టాలన్నది ఓన్లీ బోయపాటి సీని గారికి తెలిసినంతగా. బాలయ్యబాబు గారితో సినిమాలు తీసిన రీసెంట్ టైమ్స్లో ఏ డైరెక్టర్ కూడా తెలియదని నా ఒపీనియన్ ఇది. అండ్ మీరు కూడా నా ఒపీనియన్తో ఏకీభవిస్తే ఒక లైక్ చేయండి, లేదా కామెంట్ అయినా చేయండి. పక్కా చెప్తున్నాను కదా, పక్కా హిట్ బొమ్మే, నో డౌట్. 2 డిసెంబర్ రిలీజ్ అవుతుంది సినిమా, థియేటర్లో స్మాష్ అయిపోతాయి. అండ్ మూవీలో ట్రైలర్ చూస్తే నాకు అర్థమైందంటే 2 క్యారెక్టర్లే, బట్ మనకి పోస్టర్లు అండ్ ట్రైలర్లో చూపిస్తే మొత్తం 3 క్యారెక్టర్లా చూపించారు. కానీ బట్ మొత్తం సినిమా మొత్తం మనకు కనిపించే 2 క్యారెక్టర్లు అనుకుంటున్నాను బాలయ్యబాబు గారు. ఒకటి అఘోర క్యారెక్టర్, ఇంకొకటి నార్మల్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇంకా డైలాగ్స్ మోత మోగిపోయినాయి బాబు. ఆ సింహ లెజెండ్ డైలాగులు ఇప్పటికీ మనకి ఆ నోటెడుకుంటాయి. సింహ ఎప్పుడో 10 ఇయర్స్ బిఫోర్ వచ్చిన సినిమా అది. ఆ సినిమా డైలాగులు ఇప్పుడు చెప్పనే చెప్తాను నేను, చూడు ఒకవైపు చూడు. తర్వాత నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రం వినపడాలి, ఇలాంటి డైలాగులు 10 మందితోరా 10 పెంచుకుంటురా. ఈ డైలాగులన్నీ అసలు మనకి మైండ్లో పడిపోతాయి. ఈ లెజెండ్ డైలాగ్ కూడా చాలా డైలాగులు మనకి ఇప్పటికీ గుర్తుంటాయి. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు, నరికే కొద్దీ నీకు ఊపు వస్తుందేమో, అల్పు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. ఇలాంటి డైలాగులు మనం రాసి పెట్టుకోవచ్చు బోయపాటి సీని గారికి. అండ్ ఈ సినిమాలు కూడా ఆ ట్రైలర్లోనే అర్థమైంది. దాదాపు 3-4 డైలాగులు పేలిపోయినాయి సినిమాలో ట్రైలర్లోనే. ఇంకా హాల్లో రెస్పాన్స్ పీక్లో ఉంటుందేమో అనిపిస్తుంది నాకు, చూద్దాము ఎలా ఉంటుందో. నేను కూడా వెయిట్ చేస్తున్నాను బాలయ్యబాబు గారి హిట్ కొట్టాలి. ప్రదాస్తు పక్క హిట్ అయితే కొట్టాడు ఆయన, ఈసారి కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను పర్సనల్గా బాలయ్యబాబు గారి. ఒకప్పుడు బాలయ్యబాబు గారు అంటే నాకు కొడుతుంటాడు ఏదో ఆయన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, బట్ ఆయన ఆహాలో చేస్తున్న అన్స్టాపబుల్ షో చూసిన తర్వాత నేను ఆయనకి బీభత్సంగా ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆయన అంత స్టార్ మెటీరియల్ నుండి కూడా చాలా సింపుల్గా, చాలా ఎనర్జెటిక్గా, ఎలా అంటే చాలా హుందాగా ఉంటున్నాడు ఆయన. అది నాకు బాగా నచ్చింది ఆయనకి. అండ్ ఇంకా బోయపాటి సీని గారిలో నాకు ఇంకో నచ్చే పాయింట్ ఏంటంటే, ఫేట్ అవుట్ అవుతున్న యాక్టర్స్ని మళ్ళీ ఫామ్లో తీసుకొచ్చే కెపాసిటీ ఉంది ఆయనకి. మీరు లాస్ట్ లెజెండ్ సినిమాలు చూసుకుంటే జగపతి బాబు గారు అప్పటికి చాలా డౌన్ అయిపోయారు ఆయన. ఇంకా సినిమాలే కష్టం ఇంకా ఆయన 2-3 సార్లు అదే ఏబిఎన్ ఇంటర్వ్యూలో చూశాను నేను, ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఇంకా అయిపోయిందిలే సీన్ అనుకున్నాడంట ఆయన. అలాంటి టైంలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు బోయపాటి సీని గారు. ఇప్పుడు మీరు చూస్తే 99 100 సినిమాల్లో 99 సినిమాల్లో జగపతి బాబు గారు ఉన్నారు.
అది విలన్ రోల్ అని కానివ్వండి, ఫాదర్ రోల్ కానివ్వండి, ఏదైనా సంథింగ్ ఎనీ రోల్ అయినా కానివ్వండి, 99 మూవీస్ లో జగపతి బాబు గారు కనబడుతున్నారు. అలాంటి లైఫ్ ఇచ్చారు జగపతి బాబు గారికి. అలాగే ఈ మూవీలో ఆయన ఉన్నాడు. అండ్ ఇంకా మెయిన్ రోల్ వచ్చి శ్రీకాంత్ గారు అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు ఫేట్ అవుట్ అనేది చెప్పలేను కానీ, బట్ మూవీస్ అయితే తగ్గినాయి ఈ మధ్య కాలంలో. ఆయన హీరోకి వచ్చేసిన సినిమాలు కూడా ఆడట్లేదు. అండ్ మెయిన్ కొన్ని సైడ్ రోల్స్ బాబాయ్ రోల్స్ లేకపోతే సంథింగ్ విలన్ రోల్స్ చేసినా కానీ అంత గుర్తింపు రాలేదు ఆయనకి ఇప్పటిదాకా చేసిన సినిమాలు. బట్ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత కూడా మరో జగపతి బాబు అవుతారేమో అనిపిస్తుంది నాకైతే. శ్రీకాంత్ గారు అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మంచి యాక్టరు. ఆయన కూడా ఈ టైంలో మంచి హిట్ పడి మంచి కమ్బ్యాక్ వస్తే శ్రీకాంత్ గారికి కూడా చాలా బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ మా తమ్ముడన్న ర్యాంప్ ఆడిస్తాడానికి రెడీగా ఉన్నాడు 2 డిసెంబర్ థియేటర్లలో. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కానివ్వండి, లేకపోతే సాంగ్స్ కానివ్వండి. ఆల్రెడీ మొన్న ఒక సాంగ్ చూసాం, అఖండ సాంగ్, ఆ సాంగ్లో తెలిసిపోయింది తమ్ముడన్న కెపాసిటీ ఏంటో. ఇంకా అది థియేటర్లో ఇంకా మారు మోగిపోతాయి అనుకుంటాను స్పీకర్లతో. చూద్దాం, వెయిట్ అండ్ సీ. 2 డిసెంబర్ కోసం నేనైతే పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. సినిమా అయితే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్గా లేకపోతే బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఎవరికైనా కానివ్వండి. ముందు వీడియో అయితే షేర్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్.